అరుగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును ఎండ్ గోల్డ్ బయర్స్ ప్రతి ఉదయం రోజును ఉత్సాహంగా ప్రారంభించడానికి అందరికీ కావాలి టూత్ పేస్ట్ ఆల్రెడీ తెల్లగా ఉన్న పళ్ళను శుభ్రం చేసే ఈ టూత్ పేస్ట్ మన శరీరంపై ఉన్న మొండి మచ్చలను తగ్గించగలిగితే ఎంత బాగుండు అని మీలో ఎంతమంది అనుకున్నారు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన శరీరంలో కొన్ని భాగాలు మొండిగా నల్లగా ఉండిపోతాయి ఉదాహరణకు మో చేతులు మోచిప్పలు అరికాలు అరచేతులు కొంతమందికి మెడభాగాలు కూడా చాలా నల్లగా ఉంటాయి ముఖం మరొక రంగు మెడభాగం కాళ్ళు చేతులు మరొక రంగులో ఉంటాయి అందుకే ఈనాటి వీడియోలో టూత్పేస్ట్ని ఉపయోగించి మరొక రెండు పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ కూడా ఉపయోగించి ఇంట్లోనే ఈజీగా మన స్కిన్ని ఈవెన్ కలర్లోకి అంటే ఫేస్ ఏ కలర్లో ఉందో అదే కలర్లోకి మన శరీరంలో మెలనిన్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యే ప్రదేశాల్లో సైతం స్కిన్ని తెల్లగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఇది కేవలం మో చేతులు మోకాళ్ళకి కాదండి ఆర్మ్స్ కి కూడా అలాగే మెడ భాగం ఎక్కడైతే మీకు నలుపు ఎక్కువగా అనిపిస్తుందో ఆ శరీర భాగాల్లో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునే రెమెడీని అప్లై చేస్తే చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది మరి మన స్కిన్ని ఈవెన్ కలర్లోకి మార్చుకోవడానికి ఏ రెమెడీ అయితే బాగుంటుంది ఆ రెమెడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వాటికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అనే పూర్తి వివరాలు చూద్దాం కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ ద్వారా వెంటనే మీ ఫోన్లోకి వస్తుంది మీరు చూడొచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి చేరుతుంది కూడా కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లోకి అయితే వెళదాం మన బట్టలకి గాని చెప్పులకి గాని మరకలైతే ఏదో విధంగా ఆ మరకల్ని పోగొట్టుకుంటాం కానీ మన శరీరంపై మొండి మచ్చలేర్పడితే వాటిని తొలగించుకోవడం చాలా కష్టం అందులోను వయస్సు పైబడ్డ వాళ్ళకి ఇంకా కష్టం కొందరికి మో చేతులు మోచిప్పలు మెడభాగం నలుపుగా ఉంటాయి కానీ కొందరికైతే బాగా డార్క్గా ఉంటాయి ఇలా డార్క్గా ఉండడాన్ని మీరు ఏమరపాటుగా తీసుకోకూడదు ఇవి కూడా మన శరీరంలో ఉండే కొన్ని అనారోగ్యానికి సంబంధించిన సంకేతాలు ముందుగా వాటిని గ్రహించిన తర్వాతే ఎలాంటి రెమెడీస్ అయినా మనం అప్లై చేయాలి చాలా మంది ముఖం తెల్లగా నెగనెగలాడుతూ ఉంటుంది మెడ మాత్రం నల్లగా కనిపిస్తుంది అది చూడగానే కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది దీంతో ఇబ్బంది పడుతుంటారు చాలా మంది పిగ్మెంటేషన్ ఇతర సమస్యలు చెమట పేరుకుపోవడం వల్ల మెడ నల్లగా మారుతుంది దీనికి ఎంత సబ్బు క్రీములు రాసుకున్నా సమస్య అయితే తగ్గదు ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం మెడపై నల్ల మచ్చలు ఉంటే అకాన్థోసిస్ నైగ్రికన్స్ అని పిలుస్తారు ఇది కొన్ని తీవ్రమైన వ్యాధికి సంకేతం ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఓబకాయంతో బాధపడే వారిలో అకాంతోసిస్ నైగ్రికన్స్ సర్వసాధారణం ఎందుకంటే స్థూలకాయం చర్మంలో అనేక పొరలను కలిగిస్తుంది దానివల్ల చర్మంలో పిగ్మెంటేషన్ ఏర్పడుతుంది దీని కారణంగా మెడ చర్మం నల్లబడ్డం ప్రారంభమవుతుంది కొందరికి సమస్య అతిగా ఉంటే మరికొందరికేమో తక్కువగా ఉంటుంది ఇలాంటి సమస్యలు వస్తే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలి ఇక సూర్యరశ్మి ఎక్కువగా సోకడం వల్ల మోచేతులు మోకాళ్లు పాదాలు నల్లగా మారడం సహజం వీటిని ఇప్పుడు మనం తయారు చేసుకునే హోం రెమెడీ ద్వారా ఈజీగా తగ్గించుకోవచ్చు మరి దీనికి ఏం చేయాలి అంటే ముందుగా ఒక బౌల్ తీసుకోండి అందులో మీరు ప్రతిరోజు బ్రష్ చేసుకునే టూత్ పేస్ట్ ఉంటుంది కదా ఆ పేస్ట్ ని అది కూడా వైట్ కలర్ లో ఉండే టూత్ పేస్ట్ ని మాత్రమే తీసుకోండి కలర్ఫుల్ టూత్ పేస్ట్లు వాడకండి ఈ పేస్ట్ మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత వేసుకోండి అంటే మీకు ఎక్కడ శరీరంపై నల్ల మచ్చలు ఎక్కువగా ఉన్నాయో దాన్ని బట్టి ఈ పేస్ట్ క్వాంటిటీ తీసుకోండి ఇప్పుడు ఇందులో మనం యాడ్ చేయబోయే ఇంగ్రీడియంట్ షాంపూ మీరు రెగ్యులర్గా ఏ షాంపూ వాడతారో ఆ షాంపూ కొంచెం యాడ్ చేసుకోండి ఒకవేళ మీరు శాచర్స్ వాడుతుంటే ఒక ప్యాకెట్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం యాడ్ చేయబోయే మరొక ఇంగ్రీడియంట్ ఈనో మనం తిన్న ఆహారం ఒక్కొక్కసారి అరగకపోతే ఈనో తాగితే తొందరగా అరిగిపోతుంది ఈనో చాలా పవర్ఫుల్ ఈ ఈనో ప్యాకెట్ కూడా ఒకటి కట్ చేసి ఇందులో యాడ్ చేయండి ఈనో కేవలం డైజెషన్ కి మాత్రమే కాకుండా చాలా రకాలుగా కూడా వాడుతుంటారు కొంతమంది ఫుడ్ ఐటమ్స్ లో వాడితే మరికొందరు జిట్టుబట్టను కొన్ని వస్తువులను క్లీన్ చేయడానికి కూడా వాడుతూ ఉంటారు అలాగే ఎప్పటి నుంచో పేరుకుపోయినా మన శరీరంపై ఉన్న మురికిని తొలగించడానికి కూడా ఈనో చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే మన శరీరంపై ఉన్న మురికిని మొత్తం తీసేస్తుంది ఈనో ఇప్పుడు ఇందులో మరొక పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ నిమ్మకాయ చెక్క ఒక అరచెక్క వరకు నిమ్మకాయ తీసుకుని ఆ రసాన్ని ఇందులో పిండండి మనం ఈనో వేశాం కదా బాగా నురుగ వస్తుంది మన రెమెడీ ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా మనకు కావాల్సి ఉంటుంది అదే బంగాళదుంప దీన్ని శుభ్రంగా కడిగి హాఫ్ చెక్క వరకు చేయండి ఇలా హాఫ్ చేసిన తర్వాత చాకుతో గాని ఏదైనా స్పూన్ సహాయంతో గాని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఘాట్లు పెట్టండి నిమ్మరసంలో సహజ సిద్ధమైన క్లెన్జింగ్ గుణాలు ఉంటాయి వీటి వల్ల చర్మం బాగా శుభ్రపడి ప్రకాశవంతంగా కనిపిస్తుంది జిడ్డు చర్మం ఉన్నవారికి చర్మ సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాయి ముఖం జిడ్డుగా మారడం మొటిమలు మచ్చలు వంటి సమస్యలు వస్తూ ఉంటాయి జిడ్డుదనం తగ్గించడానికి నిమ్మరసం ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది చర్మంలో సహజంగా ఉత్పత్తయ్యే నూనె స్థాయిలను కంట్రోల్లో ఉంచడానికి తోడ్పడుతుంది ఇక ఆలు ఇది ఆరోగ్యానికి మాత్రమే కాదుండోయ్ మీ అందాన్ని రెట్టింపు చేయడానికి కూడా సహాయపడుతుంది బంగాళదుంప డార్క్ స్పాట్స్ ట్యాన్ ని తొలగించడంలో ఎఫెక్టివ్ గా ఉపయోగపడుతుంది డార్క్ సర్కిల్స్ ను సులభంగా మాయించేస్తుంది ముఖానికి గ్లో ఇస్తుంది ఆలు వృద్ధాప్య ఛాయలను తొలగిస్తుంది బంగాళదుంపులోని యాంటీ ఆక్సిడెంట్లు గ్లో ఇండ్యూసింగ్ విటమిన్లు ఏ బి సి ముడతలు గేతలను దూరం చేస్తాయి బంగాళదుంపలో జింక్ సల్ఫర్ రాగి వంటి మినరల్స్ ఉంటాయి ఇవి మొటిమలను నియంత్రించడంలో చర్మం నుంచి టాక్సిన్స్ తొలగించడంలో బాగా పనిచేస్తాయి బంగాళదుంపలోని విటమిన్ సి చర్మాన్ని ప్రకాశవంతంగా చేయడమే కాకుండా దానిలో యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా రక్షిస్తాయి ఫ్రెండ్స్ చూసారా నిమ్మకాయ అలాగే బంగాళదుంప మన స్కిన్ కి ఎంత బాగా ఉపయోగపడతాయో మన స్కిన్ గా చేయడంలో ఎంత పవర్ఫుల్ గా పనిచేస్తాయో చూసాం కదా కాబట్టి ఈ రెమెడీ తప్పకుండా ట్రై చేయండి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న రెమెడీ ఉంది కదా మనకి ఎక్కడైతే బ్లాక్ గా మన స్కిన్ ప్యాచెస్ గా ఉందో ఆ ప్రాంతంలో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నది చక్కగా అప్లై చేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా మసాజ్ చేస్తూ అప్లై చేయండి ఇలా మొత్తం అంతా అప్లై చేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్క ఉంది కదా దానితో ఇప్పుడు మీరు చక్కగా సున్నితంగా మీ స్కిన్ని మసాజ్ చేయండి ఎక్కడైతే ఇది అప్లై చేశారో ఆ ప్లేస్లో బంగాళదుంపతో సున్నితంగా మసాజ్ చేయండి ఇలా మసాజ్ చేసి ఒక అరగంట పాటు అలా వదిలేయండి అరగంట తర్వాత చక్కగా గోరువెచ్చని నీళ్లతో వాష్ చేసుకోవాలి చన్నీళ్లతో కాదండి ఎందుకంటే మనం మసాజ్ చేశాం కాబట్టి గోరువెచ్చని నీళ్లైతే మన నరాలన్నీ కూడా చక్కగా సెట్ అవుతాయి ఎప్పుడైనా సరే మసాజ్ చేసినప్పుడు గోరువెచ్చని నీళ్లతోనే మనం స్కిన్ని గాని లేదా పాదాలు ఇలాంటివి కడుక్కుంటే మంచి ఉపశమనం వస్తుంది బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగుంటుంది చూసారా ఇప్పుడు మన స్కిన్ ముందుకంటే ఎంత బాగుందో ఎంత క్లీన్ గా కనిపిస్తోందో తేడా గమనించారు కదా ఇక అలాగే మీ గోళ్లు గనక మొండిగా రఫ్ గా అనిపిస్తుంటే దీనికి కూడా ఒక చిన్న టిప్ ఉందండి అదేంటంటే కొంచెం టూత్ పేస్ట్ తీసుకుని మీరు వాడని పాత బ్రష్ ఏదైనా ఉంటే ఈ బ్రష్ మీద కొంచెం పేస్ట్ వేసి గోర్లను బాగా శుభ్రపరచుకోండి చాలా బాగా క్లీన్ అవుతాయి తర్వాత మీరు గోళ్లను ట్రిమ్ చేసుకోవచ్చు వేలకు వేలు డబ్బు పోసి బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరిగే కంటే ఇలా సింపుల్ గా ఇంట్లోనే మీ చేతులతో మీరు ప్రిపేర్ చేసుకున్న రెమెడీ ద్వారా మీ స్కిన్ టోన్ని మార్చుకోగలిగితే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నవన్నీ మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్సే ప్రత్యేకించి బోలి డబ్బు పోసి కొనాల్సిన పనిలేదు ఇది చాలా మంది వాడారు మంచి రిజల్ట్ అయితే వచ్చింది ఇది అప్లై చేసిన వెంటనే స్కిన్ లో తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఇలా గనుక మీరు రెగ్యులర్ గా వారానికి రెండు సార్లు చొప్పున చేస్తూ ఉంటే మొండిగా మీ స్కిన్ పై పేరుకుపోయిన నలుపుదనం అంతా మాయమైపోయి మీ స్కిన్ టోన్ నేచురల్ కలర్ లోకి అంటే మీ ఫేస్ కలర్ ఎలా ఉందో అదే కలర్ లోకి స్కిన్ అంతా వస్తుంది మరి వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్లీ కలుద్దాం